అసలు ఎస్కేఎన్ గారు మైక్ ఇవ్వండి, అయిపోయాయి. హీతో వేస్తే నాకు బ్యాండ్ అయిపోతుంది భయం. ట్రాక్ రెడీ అయినట్టుంది. అంటే ఒక నిమిషం, ఈ ట్రాక్ ఏదో బాగుంది మాకు యాక్చువల్లీ. డెఫినెట్గా ట్రాక్ లోకి వెళ్తాం. ఇప్పుడు బేబీ మూవీ తీస్తారు కదా, అంత పెద్ద హిట్ అయింది అంటే సినిమా ముందు రోజు తొడగొట్టి చెప్పారు బ్యాచ్ కల్టిస్తున్నామని, అలాగే ఇచ్చారు. మీరు అనుకున్న దానికంటే పెద్ద సౌండ్ వచ్చి సూపర్ డూపర్ హిట్. నేను ఆల్రెడీ మీకు ఫోన్ చేసి చెప్పాను, సాయిరాజ్ గారు చెప్పాను ఏంటంటే, గీతాంజలి సినిమా ఆ తర్వాత అలాంటి సినిమాల తర్వాత ఇంత బ్యూటిఫుల్ లవ్ సినిమా నేను ఆల్మోస్ట్ 4-5 times థియేటర్లో చూసాను కూడా చెప్పాను. మీకు నా ఫీల్ వచ్చి ఆ రేంజ్ సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయిని గుడ్ బ్యాడ్ రెండు ఉంటుంది. అమ్మాయిలు తన పరిస్థితుల వల్ల బయట అర్థం చేసుకో, మోసపోయాడు మోసం చేసి తిట్టుకుంటాడు, వర్కౌట్ ఏదో నా ప్రేమ అని. సో అంత గొప్ప సినిమా తీస్తారు కదా, అంటే అమ్మాయికి గురించి మీకు అలాంటి ప్రశ్న లేదు, అది చాలా బ్యాడ్. అది మీడియా మీద అసలు అడగను. సేమ్ అదే అమ్మాయితోటి మళ్ళీ ఆనంద్తోనే ఇంకో కాంబినేషన్ సినిమా తీస్తానండి. వైస్ బ్యాక్ టు బ్యాక్ సేమ్ కాంబినేషన్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అమ్మాయి అంటే అని అడగను. విజయ్ ఆనంద్ ఎవరు కూడా ఇష్టం ఉండొచ్చు కదా, అంటే ఎందుకు అని చిన్నకు వచ్చిన బ్యాక్ టు బ్యాక్ మనం తీయబోతే వేరే వాళ్ళు ఎవరు తీసేస్తాం అనుకుంటున్నారు. అందుకని ఆ కాంబినేషన్ ఆ పిల్ల నాదియా ఆ అబ్బాయి నాదియా సెల్ఫిష్ ఇది ఉంటుంది కదా, మనం క్రియేట్ చేసిన కాంబినేషన్ అని మనమే చేద్దాం. సరే ఇంకొక చిన్న క్వశ్చన్, చాలా ఆర్డినరీ క్వశ్చన్. నెక్స్ట్ మీరు టేకప్ చేసిన మూవీస్లో ది బెస్ట్ అంటే ఒక బేబీ టైప్లో చూడగానే విని బాగుందన్న సినిమాలు ఏమైనా నెక్స్ట్ ఉన్నాయా? బేబీ హిందీలో చేస్తున్నాం బాలీవుడ్లో. ఓ వావ్, ఇచ్చే న్యూస్ చూసారా ఎంత గొప్ప న్యూస్. నిజంగా అది వన్ అది బేబీ హిందీలోనే కాదు, మీరు చైనాలో జపాన్ లో చేసిన అంతే హిట్, నో డౌట్. అది యూనివర్సల్ సబ్జెక్ట్ అది. థాంక్స్ అన్న గారు. అంతే. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఆయన మనసులో ఉంది నాకు ఇప్పుడే తెలిసింది, బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటారు కదా, నా మీద కూడా చేశారు. మీ స్పీచ్లకి స్క్రిప్ట్ ఎవరు రాస్తూ ఉంటారండి? మీరే. అయ్యో, రేపటి నుంచి తమ్నేల్ వేడి నేనే అని రాస్తారేమో. ఆయన స్పీచ్లు వెనక పవర్ మీరే, తమ్నేల్ కంటెంట్ ఇచ్చా దేవుడా తండ్రి. స్టేజ్ మీద అడుగుతాను.